హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే బిఎండబ్ల్యూ మోటార్ షోరూంలో ఉన్నాము. ఇది వచ్చేసి బ్రాంచ్ మొత్తం తెలంగాణలోనే ఓన్లీ వన్ బ్రాంచ్ ఉంది, ఇది ఒకటే బ్రాంచ్ తెలంగాణ మొత్తం. సో ఇది వచ్చేసి బంజారా హిల్స్లో ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నామంటే, ఐ మీన్ ఇప్పటివరకు వీడియో పెట్టలేదు. మనం బిఎండబ్ల్యూ బైక్ తీసుకున్నాం కదా, GS 310 అడ్వెంచర్ మోడ్. సో ఫస్ట్ సర్వీసింగ్ అనేసి వచ్చాను, 1000 కిలోమీటర్స్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా కొన్ని బైక్స్ ఉన్నాయి చూద్దామనేసి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది బిఎండబ్ల్యూ రేసింగ్ బైక్, ఇది 310 సీసీ. అది అక్కడ ఉన్నది వచ్చేసి అది అడ్వెంచర్ మోడ్ ర్యాలీ 1300 GS అది కూడా. అండ్ ఇది వచ్చేసి సేమ్ నేను తీసుకున్న బండి, ఇది బిఎండబ్ల్యూ GS 310 ఇది. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది 1300 సీసీ ఇది కూడా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, అండ్ అక్కడ ఇంకొకటి ఉంది. సో ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి ఇక్కడ, వేరేవి ఐ మీన్ 1250 850 సీసీ చాలా ఉండే బైక్స్, అవన్నీ ఐ మీన్ మేబీ ఆల్రెడీ డెలివరీ అయిపోయినట్లున్నాయి. సో మనదైతే సర్వీస్ బిల్ ఎక్కువేమవ్వలేదు, మనది ఫ్రీ సర్వీస్ అన్నమాట. మనం బైక్ కొనేటప్పుడే ఆ ప్యాకేజ్ ఉంటుంది, ఐ మీన్ ఆ ప్యాకేజ్ మనం తీసేసుకున్నాము దాంట్లోనే. సో మనకు కొంచెం డిస్కౌంట్ లాగా వస్తుంది అన్నమాట. మనకి ఫస్ట్ 4 సర్వీసెస్ ఫ్రీ అన్నమాట, ఫస్ట్ 1000 కిలోమీటర్స్కి ఒకసారి, అండ్ తర్వాత 10,000, 20,000, 30,000 దాకా మనకు ఫ్రీ అన్నమాట. ఓన్లీ ఏమైనా టైర్స్ ఆర్ లైక్ యాక్సెసరీస్ అట్లా ఏమైనా వేయించుకోవాలంటే దట్ విల్ బి ఛార్జ్డ్, కానీ ఇంకా రిమైనింగ్ అంతా వచ్చేసి నార్మల్, ఐ మీన్ సర్వీస్ బిల్ వచ్చేసి 7,000 ఉంటుంది. సో అది మనకేముండదు, అదంతా ఫ్రీ అన్నమాట. నెక్స్ట్ ఐ మీన్ 30,000 కిలోమీటర్స్ దాకా అదంతా ఫ్రీ. అండ్ ఇక్కడే కొన్ని టీషర్ట్స్, షూస్, రైడింగ్ షూ, రైడింగ్ జాకెట్స్, రైడింగ్ ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇది ఒరిజినల్ షోరూమ్ అన్నమాట, ఇదే మెయిన్ షోరూము. సో ఎవరు బిఎండబ్ల్యూ బైక్ తీసుకోవాలన్నా మన తెలంగాణలో ఇక్కడే డెలివరీ తీసుకోవాలి, ఇక్కడే కొనాల్సిందే. అండ్ బయట ఫుల్ వర్షం పడుతుంది యాక్చువల్గా. సో అలాగే కూర్చున్నాను, నాది నెంబర్ ప్లేట్ వచ్చింది, అది ఫిట్ చేస్తున్నారు. సో అందుకని వెయిట్ చేస్తున్నాను. బైక్ ఆల్రెడీ 1:30కి అయిపోయింది దాని వర్క్ అంతా, సర్వీస్ అంతా. బట్ ఆ నెంబర్ ప్లేట్ నేను ఇందాకే వచ్చాను, బయటికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను. ఆ నెంబర్ ప్లేట్ వచ్చేవరకు టైం పట్టింది, సో దానికోసం కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ నెంబర్ ప్లేట్ వెతుకుతున్నారు, అది వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ పైన అయ్యింది. సో నేను రాలేదు, సర్వీస్కి వచ్చినప్పుడే చేయించుకుందాంలే ఈ నెంబర్ ప్లేట్ కూడా అనేసి వెయిట్ చేశాను. సో అది ఎక్కడ పడింది వాళ్ళు వెతుకుతున్నారు, అది దొరికే వరకు చాలా టైం పడుతుంది. ఈ షూస్ చాలా బాగున్నాయి యాక్చువల్గా, చూద్దాం ఫ్యూచర్లో, నాట్ రైట్ నౌ. సో ఇక్కడ కూర్చున్నాను, ఇంకా టైం పడుతుంది అంటే సరే ఒకసారి వీడియో కూడా అప్లోడ్ చేద్దాం, బాగున్నాయి ఒకసారి అందరు చూపిద్దాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.